హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసులు సహజంగానే వస్తుండటం మనం చూడొచ్చు అయితే వారసులందరూ సక్సెస్ అవుతున్నారంటే మీరు పొరపడినట్లే టాలెంట్ అది ప్రూఫ్ చేసుకునేందుకుగాను అవకాశం లభిస్తేనే వారు సక్సెస్ అవుతారు ఎన్నో కష్టాలు పడి చాలా కాలం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండి ఫైనల్గా హీరోయిన్ అయిన వారు కొందరుండగా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన వారు ఉన్నారు ఈ క్రమంలోనే తన హీరోయిన్ చేయబోనంటుందో ఏమో తెలీదు కానీ ఓ ప్రముఖ నటి తన కూతురును కథానాయికగా ఇంట్రడ్యూస్ చేయదట సినీ పరిశ్రమలో ఉండే కష్టనష్టాల గురించి తెలిసిన వ్యక్తిగా తను తన కూతుర్ని హీరోయిన్ చేయబోనని అంటోంది నటి జయలక్ష్మి తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ నటి అయినటువంటి తాను తన కూతుర్ని మాత్రం కథానాయిక చేయబోనని అంటోంది అయితే బాలనటిగా మాత్రం ఆల్రెడీ వెండి తెరపై కనిపించింది జయలక్ష్మి డాటర్ తేజ డైరెక్షన్లో నితిన్ సదా జంటగా వచ్చిన సూపర్ హిట్ మూవీ జయంలో హీరోయిన్ చెల్లిగా నటించింది జయలక్ష్మి కూతురు యామినీ శ్వేత ఇక ఆ తర్వాత యామినీ శ్వేత వెండితెర పైన ఎప్పుడూ కనిపించలేదు జయం ఫిల్మ్ ద్వారా యామినీ శ్వేత ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ కు వెళ్ళింది చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించుకుంది అక్కడే పెళ్లి చేసుకుని జీవితంలో ఆనందంగా ఉంటోంది యామినీ శ్వేత యామినీ శ్వేతను కావాలనే తాను హీరోయిన్ చేయలేదని ఆమె తల్లి జయలక్ష్మి తెలిపింది ఇందుకు గల కారణాలు కూడా చెప్పింది సినీ ఇండస్ట్రీలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని స్వయంగా తాను పడిన కష్టాలు మళ్లీ తన కూతురు పడటం ఇష్టం లేదని అందుకే తన కూతురును కేవలం బాలనటిగానే పరిచయం చేశానని పేర్కొంది జయలక్ష్మి తను పడినటువంటి కష్ట నష్టాలు తన కూతురు పడి మళ్లీ స్టార్ హీరోయిన్గా ఎదగడం సాధ్యమవుతుందో కాదోనని అనుకుందో ఏమో తెలీదు కానీ బాలనటిగా మాత్రం యామినీ శ్వేతను పరిచయం చేసేసింది బాలనటిగా తన కూతుర్ని చూసి ఆనందపడిపోయింది జయలక్ష్మి తన కూతురు మ్యారేజ్ చేసుకుని ప్రజెంట్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోందని చెప్తోంది జయలక్ష్మి ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి ప్లీజ్